యాక్చువల్గా తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి క్రమంలో మళ్ళీ దశ టూ థౌజండ్ నైన్ తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి క్రమంలో కేసీఆర్ గారు ఎన్నో కొన్ని వందల వేదికల మీద తెలంగాణ రాష్ట్రం అత్య తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా దళితులనే ముఖ్యమంత్రిని చేస్తానంటని చెప్పినటువంటి కేసీఆర్ గారు మమ్మల్ని మోసం చేసి ఆ సీట్లో కూర్చున్నాడు రాజయ్యకు ఉప ముఖ్యమంత్రి ఇచ్చి మళ్ళీ ఆరు నెలలను ఆ పదవి తీసేయడం జరిగింది అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో తన సొంత కొడుకు నియోజకవర్గం సిరిసిల్లలోనే ఈ బహుశాయిపేటలో మొన్న రీసెంట్లీ జరిగినటువంటి ఒక దళితుడి మీద జరిగినటువంటి దాడి ఒక సర్పంచి టీఆర్ఎస్ సర్పంచి టీఆర్ఎస్ ఎక్స్ ఎంపీటీసీ ఇద్దరు కలిసి దాడి చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉండే రామోజీపేటలో దళితుల మీద జరిగినటువంటి దాడి అదే సిరిసిల్లలో మరి నేరల్ల మీద జరిగినటువంటి దళితుల థర్డ్ డిగ్రీ అదేవిధంగా మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆస్మయపూర్ జరిగినటువంటి దళితుల మీద జారిన దాడి ఈ సిరిసిల్లలో మీ కొడుకు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఈ దాడిలను మీరు ఒకసారి దీని గురించి ఆలోచన ఎందుకు జరుగుతూ ఉంది మీ కొడుకు నియోజకవర్గంలోనే మరి అక్కడ ఎందుకు అరికట్టడం లేదు అదేవిధంగా మీరు ఇక్కడ మంత్రం అదికరి చనిపోయినప్పుడు ఎందుకు మీకు ఇవన్నీ గుర్తుకు రాలేదు అదేవిధంగా ఇక్కడ సూర్యాపేటలో ఉన్నటువంటి మా ప్రణయ్ చనిపోయినప్పుడు మీకు ఎందుకు గుర్తుకు రాలేదు అదే అస్ఫిబాదులో మా టేకు లక్ష్మి అత్యాచారం చేసి చంపేయబడ్డప్పుడు ఎందుకు మీకు గుర్తుకు గుర్తుకు రాలేదని చెప్తా ఉన్నాను అదే నిజామాబాద్ జిల్లాలో అది ఆర్మూరు ప్రాంతంలో మీ టిఆర్ఎస్ఈ ఎమ్మెల్యే తలారి సత్యం అనే వ్యక్తి మీద టిప్పర్ను బలవంతంగా ఎక్కించి చంపేసినప్పుడు ఎందుకు గుర్తుకు రాలేదని మీకు అడుగుతా ఉన్నాను అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో మరియు ఒక విఆర్ఓ దళితుడైనటువంటి వ్యక్తి మీరు ఇది ఉసుకే కొట్టద్దని అడ్డం తిరిగినందుకు మీదికెళ్ళనే ట్రాక్టర్ సంపేసినప్పుడు ఎందుకు మీకు ఇది ఎందుకు గుర్తుకు రాలేదని మీకు చెప్తా ఉన్నాను అదేవిధంగా మీరు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే మేము దళితుల సాధికారత కొరకు మేము పన్నెండు వందల కోట్లు మేము ఇచ్చి మేము ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దళితులను అభివృద్ధి చేస్తామని మీరు చెప్తా ఉన్నారు కదా మీరు ధరణి పోర్టు పేరు మీద ఏదైతే వాటిల వైకుంఠ ద్వారాల పేరు మీద అదేవిధంగా మీరు ఏదైతే హరితహారం మీద అదేవిధంగా మీ దళిత వేదికల మీద అదేవిధంగా డంపింగ్ యార్డుల పేరు మీద మీరు దళితుల దగ్గర నుంచి వందల వేల ఎకరాలు ఇగ్గుకున్నారు కదా మరి మీరు ఆ వేల కోట్లు విలువ చేసే లక్షల కోట్లు విలువ చేసే భూములను ఇగుకున్నావు కదా ఆ భూములను ఇచ్చేసి మీ పదిహేను పన్నెండు వందల కోట్లు మాకు అవసరం మాకు అవసరం లేదు మీరు కేవలం ఇది హుజరాబాదు ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని అక్కడ మీరు ఓడిపోతూ ఉన్నారు అక్కడ ముప్పై ఐదు వేల నుంచి నలభై ఐదు వేల మంది దళితులు అక్కడ మీకు ఓట్లు అని వ్యతిరేకత ఉంది కాబట్టి మీరు సరివేలా తీసుకున్నారు కాబట్టి మీరు ఓట్ వేయారంటే ముందు శాఖతోటి దాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు దళిత సాధికారతనే ప్రోగ్రాం పెట్టారు